మీకు తెలుసా, మీ బైకు లేదా కారుకి పెట్రోల్ కొట్టించిన బిల్లుతో క్యాష్ బ్యాక్ పొందొచ్చని? అలాగే సూపర్ మార్కెట్, డిమార్ట్, బిగ్ బజార్ లాంటి షాపింగ్ మాల్స్లలో మీరు పర్చేజ్ చేసిన బిల్లుతో క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే అపోలో, మెడ్ ప్లస్, రెస్టారెంట్స్, కాఫీ షాపులు, బేకరీ మరియు మీకు నియరెస్ట్లో ఉన్న షాపులలో పర్చేస్ చేసి అందువల్ల వచ్చిన బిల్లుతో మీరు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఆ యాప్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, లాగిన్ ఎలా అవ్వాలి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను చెప్పే యాప్ పేరు మ్యాజిక్ పిన్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ యాప్ యొక్క లింక్ని ఇచ్చాను. ఈ లింక్ని ఉపయోగించుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందువల్ల మీకు బోనస్గా 50 రూపీస్ పొందుతారు. యాప్ని ఓపెన్ చేయగానే ఫేస్బుక్ ఆర్ మొబైల్ నంబర్లతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ నా మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యాను. అర్థం అవడం కోసం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాను. మీరు ఏదైనా రెస్టారెంట్లో కానీ, షాపింగ్ మాల్లో కానీ, కాఫీ షాప్లో కానీ మీరు ఎక్కడైతే పర్చేస్ చేస్తారో అదే లొకేషన్లో నుండి మీరు సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు పర్చేస్ చేసిన బిల్లుని అందులో అప్లోడ్ చేయాలి. మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. గైస్, ఈ వీడియో జెన్యున్ కాబట్టే నేనంతా పరిశీలించిన తర్వాతనే మీకు వీడియో చేస్తున్నాను. ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇందులో వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేసుకోవచ్చు. గైస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ లొకేషన్లో అయితే పర్చేస్ చేస్తారో అదే లొకేషన్లో సెల్ఫీ దిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ క్లైమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను బోయిన్పల్లిలో ఉన్నాను కాబట్టి నాకు దగ్గరలో ఉన్న అన్ని రకాల స్టోర్లను ఇందులో చూపించడం జరుగుతుంది. మోర్ సూపర్ మార్కెట్, ఎలక్ట్రానిక్స్ షాప్, బేకరీస్ అండ్ చాలా రకాల స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ. సో మెడ్ ప్లస్, అపోలో ఫార్మసీ, పెట్రోల్ బంక్స్, చాలా రకాలు ఉన్నాయి. సో మీ లొకేషన్లో చెక్ చేసుకోండి, మీరు ఎక్కడైతే వెళ్ళి కొంటున్నారో అందులో బిల్లు తీసుకొని ఆ లొకేషన్ని, ఆ షాప్ని ఇందులో ఎంటర్ చేసి అక్కడ నుంచే సెల్ఫీ దిగి అప్లోడ్ చేయండి. అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అక్కడ మై ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో అప్పుడు మీరు చేసిన డీల్స్ అన్నీ, మీరు అప్లోడ్ చేసిన బిల్లులన్నీ అందులో చూపిస్తుంది. సో చూడండి, నేను స్టార్టింగ్లో నాకు వచ్చిన 50 రూపీస్తో 5 రూపీస్ అమెజాన్ వచ్చారు ఆల్రెడీ కొనేశాను. సో దానికి నాకు 15 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అపోలో ఫార్మసీలో ఎంటర్ చేశాను, సో దానికి 25 రూపీస్ బిల్ వచ్చింది. తర్వాత డిమార్ట్లో డిమార్ట్ బిల్ అప్లోడ్ చేశాను, దానికి 25 రూపీస్ వచ్చింది.
ఆ తర్వాత మోర్ సూపర్ మార్కెట్లో బిల్ అప్లోడ్ చేశాను, దానికి 25 రూపీస్ వచ్చింది. ఆ తర్వాత ఇండియన్ పెట్రోల్ బంక్లో అప్లోడ్ చేశాను. నేను అప్లోడ్ చేసిన బిల్లులకు క్యాష్ బ్యాక్ వచ్చింది కాబట్టి యాప్ గురించి చెప్తున్నాను. కొన్ని బిల్లులకు నేను ఇంట్లో ఉండి సెల్ఫీ దిగడం వల్ల నాకు కొన్ని బిల్లులు రాలేదు. సో ఖచ్చితంగా మీరు ఎక్కడైతే పర్చేజ్ చేశారో అదే లొకేషన్లో సెల్ఫీ దిగాల్సి ఉంటుంది. మీ అందరికీ ఇంకా అర్థమయ్యే విధంగా లైవ్ డెమో చూపిస్తాను. ఒక పెట్రోల్ బంకుకి వెళ్ళి పెట్రోల్ పోయించిన తర్వాత ఆ బిల్లుని ఎలా అప్లోడ్ చేస్తానో మీ అందరికీ ఇంకా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. గైస్, నేను హెచ్పి పెట్రోల్ బంకులో 100 రూపీస్ బిల్ తీసుకొని నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఇక్కడ క్లైమింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ పెట్రోల్ బంక్లో బిల్ తీసుకున్నారో ఆ పెట్రోల్ బంక్ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి. ఆ నేమ్ సెర్చ్ చేసి ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫోటో అడుగుతుంది. సో కెమెరా ఆన్ చేసుకొని మీరు సెల్ఫీ దిగాలి. ఫోటోని ఎంటర్ చేసిన తర్వాత డిఫరెంట్ ఫార్మాట్ అడుగుతుంది. సో మీకు ఇష్టమైన ఫార్మాట్లో ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి. మీకు నచ్చిన క్యాప్షన్ని అక్కడ ఎంటర్ చేయండి లేదా వదిలేసేయండి. మీ ఫోటో ఎవరికి కనిపించకుండా ఉండాలంటే మేక్ ద పోస్ట్ ప్రైవేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బిల్లుని క్లిక్ చేయండి. బిల్లుని క్లిక్ చేయగానే కెమెరా ఆప్షన్ అడుగుతుంది. సో మీ దగ్గర ఉన్న బిల్లుని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఆ బిల్లు అమౌంట్ని ఎంటర్ చేయండి. ఆ బిల్లుని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కండి. మీకు నచ్చిన రేటింగ్ని ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ అందరికీ రిప్లై ఇస్తాను.